ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్ సమర్పించు టాప్ స్టోరీకి స్వాగతం. మనం రోజు మాట్లాడుతున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, సాక్షి ఓనర్ భారతి గారి గురించి, అందున సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి రోజు రోజు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరూ ఎమ్మెల్యేలతో వారే మాట్లాడతారు, ఎంపీలతో వారే మాట్లాడతారు, మంత్రులకు ఆదేశాలు కూడా వారే ఇస్తారు. ఎవరికి టికెట్ ఇవ్వాలో, ఎవరికి టికెట్ ఇవ్వద్దో కూడా వైసీపీ నాయకులు ఇప్పటి వరకు చాలామంది వారి పేరే చెప్తుంటారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒరిజినల్ రెడ్లు, పెద్ద రెడ్లు, రాజకీయంగా పట్టు ఉన్న సామాజిక వర్గంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బాగా తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ముందు, వారి ముందు జగన్మోహన్ రెడ్డి ఎవరు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ముందు జగన్మోహన్ రెడ్డి ఎవరు, మిగతా వాళ్ళంతా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలామంది కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా మాగుంట సుబ్రామరెడ్డి గారి సొంత బ్రదర్ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు కానీ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మాట ఎందుకు వింటారు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తాహత ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అర్హత ఏంటి? వీళ్ళంతా కూడా ఓన్గా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, ఓన్గా గెలవగలిగిన శక్తి ఉన్నవాళ్ళు. మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు లేకుండా ఒంగోలు పార్లమెంటు గెలవగలరా? ఇట్స్ ఇంపాసిబుల్. ప్రతి ఇంట్లో ఒక ఓటు వాళ్ళకు ఉంటుందని వైసీపీ ఛానలే చెప్పింది. ఇక ఇవాళ టాపిక్ వచ్చినట్టయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి, రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులు కూడా రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. అంటే మంగళగిరిలో ఒక ఓటు, పొన్నూరు నియోజకవర్గంలో ఒక ఓటు, ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయో తీస్తే కానీ తెలియదు. దొంగ ఓట్లకు ఆలవాలమైన వైసీపీ పార్టీ, దొంగ ఓట్లనే నమ్ముకున్న వైసీపీ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక దొంగగా దొరికిపోయారంటేనే ఆ పార్టీ ఏంటో, ఆ పార్టీ విశిష్టత ఏంటో, ఆ పార్టీ పుట్టుకేంటో, ఆ పార్టీ ఏం చేస్తుందో మనందరికి అర్థమవుతుంది. వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రెండోట్లు ఉన్నాయని TV5 ఎప్పుడైతే ప్రసారం చేసిందో, మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి గారు ఎప్పుడైతే ప్రసారం చేశారో, ఇక తట్టుకోలేకపోయారు వాళ్ళ ఛానల్ అంతా. ఒక దోస్తు ఉంటాడు నాకు, పాకిస్తాన్ ఎక్కువ లైక్ చేస్తుంటాడు ఆయన. ఆ దోస్తు ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వద్దని చెప్పారు, అవన్నీ కూడా సృష్టించబడ్డాయి, అవన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఇలా వైసీపీ వాళ్ళు దాదాపు వేలకు వేల ఓట్లు, వాళ్ళు ప్రజల్ని నమ్ముకోలేదు, నాయకుల్ని నమ్ముకోలేదు, అభిమానుల్ని నమ్ముకోలేదు, వైఎస్ఆర్ రక్తాన్ని నమ్ముకోలేదు, వైఎస్ఆర్ వంశాన్ని నమ్ముకోలేదు, వైఎస్ఆర్ అభిమానుల్ని నమ్ముకోలేదు, వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళకు ఓటు వేయటం లేదు. ఎంతమందిని వేధిస్తున్నారో మనం చూసాం. వాళ్ళు నమ్ముకుంటుంది దొంగ ఓట్ల గురించి అండ్ నోట్ల గురించి, దొంగ ఓట్లు నోట్లు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన దొంగ పనులు బయటపడుతున్నాయి. ఇంకా అక్రమాలంటారా, ఇంకో 70 రోజులైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడెక్కడ దాచిపెట్టారు ఏంటి అనేది అది వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక భారతి గారు, నేను భారతి గారు అని ఇది లాస్ట్, వారిని అంత గౌరవించాల్సిన అవసరం ఏమి లేదు. వైఎస్ భారతి మా ఫోటోలు వేసి, నా ఫోటోలు వేసి, అబద్ధాలు కూసి, తప్పుడు రాతలు రాసి, అక్కడ అరెస్ట్ అయ్యారు, ఇక్కడ అరెస్ట్ అయ్యారు, అక్కడ కేసులు పెట్టారు, ఇక్కడ కేసులు పెట్టారు అని చెప్పి పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి కూతలు. వద్దు మేడం, మేడం అని సంబోధిస్తున్నా, దిస్ ఇస్ ద లాస్ట్. మీరు కనుక మారితే, మీరు కనుక పిచ్చి పిచ్చి రాతలు మానేస్తే మేము కూడా మానేస్తాం, మీకు కూడా గౌరవిస్తాం. మీరు గౌరవించకపోతే మేమెందుకు ఇస్తాం? మీరు పేరు సరిగ్గా పలకపోతే నాది నీ పేరెందుకు పలుకుతాం మేము? నేను నువ్వు అనలేమా, ఇంకా అనలేమా తీవ్రంగా? ఏం చేస్తారు, ఎన్ని కేసులు పెడతారు? మీరు మమ్మల్ని అంటే లేని దానికి మేము మిమ్మల్ని అంటే వస్తుంది. కాబట్టి దొంగ రాతలు మానేయండి, దొంగ కథనాలు మానేయండి. ఎవడో చెప్పాడని, ఓ 420 గారు చెప్పాడని ఇట్లాంటివి వద్దు మేడం. నౌ ఇది లాస్ట్ అనుకుంటున్నాను. మా గురించి రాయకండి, మా మేనేజ్మెంట్ గురించి కానీ మా గురించి కానీ రాయకండి, రాస్తే మేము కూడా రాస్తాం. నెంబర్ 1, ఇది సాక్షి ఒక దొంగ పత్రిక, ఒక దొంగ ఛానల్, వాళ్ళు పెడుతుకుంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చినట్టయితే ఎన్ని అక్రమ కేసులు ఉన్నాయో, ఎన్ని అవినీతి కేసులు ఉన్నాయో సిబిఐ ఈడీ చెప్పింది, మనం చెప్పింది కాదు, మనం చెప్పింది కాదు. ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, భారతి, వీళ్ళంతా కూడా ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని దొంగ పనులు చేస్తూ సోషల్ మీడియాలో
ఏమేమో ప్రచారం చేస్తున్నారు, ఎవరెవరిని తిడుతున్నారు. భువనేశ్వర్ గారి గురించి మాట్లాడతారు, లోకేష్ గారి గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, న్యాయమూర్తుల గురించి మాట్లాడతారు. మాకు న్యాయస్థానం అన్నా న్యాయమూర్తులన్నా అత్యంత గౌరవం ఉంది మాకు, మా మీద కేసులున్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. టీవీ ఫైవ్ మీద ఇంతవరకు కోర్టు ధిక్కరణ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు, నమోదు కానివ్వం కూడా. ఎందుకంటే మేము రాజ్యాంగం అన్నా చట్టం అన్నా న్యాయమూర్తులన్నా న్యాయం అన్నా హైకోర్టు అన్నా సుప్రీంకోర్టు అన్నా అండ్ ట్రయల్ కోర్ట్స్ అన్నా కూడా అత్యంత గౌరవంగా మాట్లాడతాం, అత్యంత గౌరవంగా ఉంటాం కూడా. కాబట్టి దొంగ పనులు మీవి, మీరు చేసే దొంగ పనులు మేము చేసే కాదు. మేము అటువంటి చెయ్యం, అటువంటి వాటికి పాల్పడం. కాబట్టి మా ఛానల్ కానీ ఇతర ఛానల్స్ కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎస్, మనకు కొలిపూడి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలో ఇటీవల జాయిన్ అయిన నాయకులు వారున్నారు. అలాగే స్వాతిరెడ్డి మేడం మనకు యూకే నుంచి జాయిన్ అయ్యారు.